నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతిని పురస్కరించుకొని నేతాజీ యూత్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ యువత కూడా ముందుండి అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్న నేతాజీ మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలురు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ధనుంజయ్, నరేందర్, ప్రవీణ్ కుమార్, గో నేతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. దేశ నాయకుల యొక్క ప్రాణార్పణ వలన మనము ఈరోజు స్వతంత్రాన్ని స్వేచ్ఛగా జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి మహానుభావులు ఎందరో మహానుభావులలో ఒక గొప్ప వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తానని నినాదం ఇచ్చి ఎంతోమంది భారతీయులలో ఆ యొక్క స్వతంత్రం యొక్క కాంక్షను ప్రేరేపించి వాళ్ళను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్లు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. స్వతంత్రపు ఎవడు ఇచ్చే దారాదత్తం కాదు. మనను మనను అనవసరంగా ఆక్రమించి మనను పీడించినటువంటి వ్యక్తులను ఏ రకంగా అయితే వాళ్ళు వచ్చారో అహింస మార్గం ద్వారానే వాళ్ళను ఎదుర్కొంటేనే మనకు స్వతంత్రం తొందరగా వస్తుంది అన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆజాద్ హిందూ ఫౌజ్ అన్నటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి జర్మనీ జపాన్ యొక్క సహకారం తీసుకొని ఈ ఆంగ్లేయుల పైన యుద్ధాన్ని ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. జై హింద్ అనే నినాదం ఇచ్చి ఆ జై హింద్ అనే నినాదము ప్రతి ఒక్క భారతీయుల్లో ఎంత ఉత్సాహాన్ని కలిగించింది అన్నది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ జై హింద్ అనే నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కూడా మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క యువకుడు నడిస్తే మన దేశం నిజంగా ఆదర్శప్రాయంగా మారుతుంది. మనం ప్రాణార్పణ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆ దేశభక్తిని గుండె నిండా నింపుకొని ప్రతి ఒక్కరికి అన్యాయం చేయకుండా పొరుగు వారికి సాయం చేస్తూ ఆ మన అఖండ భారతావనిని మన మదిలో నింపుకొని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకను నిజంగా మనము అల్లదుర్గంలోని యువకులందరూ ముందుకొచ్చి జరుపుకోవడం నిజంగా అభినందనీయము. వారందరికీ నేతాజీ యువత్ ప్రెసిడెంట్ మన పాండుకి, మిగతా యువకులకు, యువక నాయకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, జై హింద్, జై భారత్.